మన ఛానల్ మనం చెట్లు. ఆయన మాట యమస్పీడు. వాదించడం మొదలు పెట్టారంటే అవతల వాళ్ళకి ఆక్సిజన్ పెట్టాల్సిందే. లాజిక్ వివరించారంటే అవతల వాళ్ళకి నోట మాట రాదంతే. సబ్జెక్ట్ ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. ఆ వైబ్రేషన్స్ కి అపోనెంట్స్ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. పాలిటిక్స్ లోకి వచ్చి చాలా కాలమైన ఉపన్యాసాల్లో బ్యాటింగ్ ఇరగదీసిన 6 కోటి అసెంబ్లీలోకి రావడానికి కాస్త టైం పట్టింది. ఆయన ఎవరో కాదు మన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మాధవలేని రఘునందన్ రావు గారు. మరి ఆయనతో మాట్లాడుతూ ఫుల్ మీల్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మరి సార్ కూడా మనతో పాటు రెడీగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్. చాలా చాలా సంతోషంగా ఉంది రోజు మీతో మాట్లాడడం, మిమ్మల్ని కలుసుకోవడం. సార్ ఎలా ఉన్నాయి సార్ రాజకీయాలు? రాజకీయాలు మానవత సంబంధాలకి దూరంగా, వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత ద్వేషాలకి దగ్గరగా, కొత్త వాళ్ళు రాజకీయాలకి రావాలంటే ఇదేనా రాజకీయం అని భయపడేటువంటి పరిస్థితులలో ఉన్నాయి. ఇది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేది నా అభిప్రాయం. వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత న్యూసెన్స్ కంటే ఎక్కువ సిద్ధాంతాల మీద, ప్రజలకు అవసరమైనటువంటి అంశాల మీద మరింత మెరుగ్గా మరింత మంచిగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండే, బట్ దానికంటే ఎక్కువ ఇంకోవైపు చర్చలు పోతున్నాయి. ఇది దురదృష్టకరం. అది మీడియా మిత్రులైనా మా రాజకీయ మిత్రులైనా అట్లా కాకుండా చూసుకుంటే బాగుంటుంది అనేది నా చిన్న విజ్ఞప్తి. సార్ రాజకీయాల్లో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ రాజకీయాలు అంటే మీరు మిమ్మల్ని చూడగానే మాకు రాజకీయాలు గుర్తొస్తాయి, కానీ మీ పర్సనల్గా కూడా డీటెయిల్స్ తెలుసుకోవాలి, మా ఛానల్ ప్రేక్షకులకి తెలియజేయాలి అనుకుంటున్నాం. మీ సిద్ధాంతాల గురించి, అసలు మీ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాము. రఘునందన్ రావు గురించి రఘునందన్ రావు కంటే ఎక్కువ ప్రేక్షకులకే తెలుసు. నా జీవితం తెరిచిన పుస్తకం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ఆకాంక్షతోటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ దేశ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీలో చేరి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. కట్టే కొట్టే తెచ్చే 3 అక్షరాల్లో చెప్పాలంటే ఇది నా జీవితం. ఇంకింతకంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక ప్రైవేట్ స్కూల్లో చిన్న ఉపాధ్యాయుల దగ్గర నుంచి బీఈడి పూర్తి చేసి ఒక గవర్నమెంట్ టీచర్గా, తర్వాత జర్నలిస్ట్గా, తర్వాత అడ్వకేట్గా ఉంటున్నప్పుడు తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని గమనించి తెలంగాణ ప్రజలకి న్యాయం చేయడానికి, న్యాయవాదిగా చేసే న్యాయం కంటే ఎక్కువ పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఇంకా బాగుంటుందని అప్పుడే స్టార్ట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని జనాలకి విశదీకరించి చెప్పడంలో నాకున్నటువంటి శక్తిని, నాకున్నటువంటి నోటిని, నా మాట తీరుని ప్రజలకి తెలంగాణ యాసలో భాషలో చెప్పి మరింత ఎక్కువగా ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు పనిచేయడం ప్రారంభించిన పరిణామక్రమంలో కొంతకాలం తర్వాత మనము ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు, మనం ఎందుకు రాజకీయాలకు రాకూడదు అనేటువంటి స్వార్థంతో రాజకీయాలకు వచ్చాం. సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ స్వార్థం రాజకీయాలకు వచ్చేదో సంపాదించుకోవాలని కాదు, జనానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఎక్కువ సంఖ్య లోపల సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ ఫీల్డ్లోకి వచ్చాం. మా దుబాక ప్రజల ఆశీస్సులతోటి, నా కష్టం నేను పడ్డటువంటి ప్రజల పక్షాన నా పోరాట విధానాన్ని నమ్మి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2014లో ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగులేని రాజకీయ పార్టీ అనుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కాదని, తెలంగాణ ఉద్యమం పుట్టిన సిద్దిపేట గడ్డలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు చదువుకున్నటువంటి దుబాక లాంటి ఒక గొప్ప ప్రాంతంలో ఒక గడ్డ మీద రఘునందన్ రావును గెలిపించి మా దుబాక నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి మార్పుకు నాంది పలికిండ్రు. అక్కడి నుంచి అధికారికంగా అసెంబ్లీలోకి ఎంట్రీ అవ్వడానికి, బయట మాట్లాడేటువంటి మాటలకి శాసనసభ లోపల ప్రజల పక్షాన. నేను ఎప్పుడు కూడా ఏమనుకుంటాను ఇందు గారు అంటే, నన్ను ప్రజలు పంపించినప్పుడు, ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలామంది మీలాంటి మిత్రులు, హితులు, శ్రేయోభిలాషులు, కనబడేలా పనిచేసిన వాళ్ళు, కనబడకుండా పనిచేసినటువంటి అనేక మంది ఆత్మీయులు కూడా రఘునందన్ రావు గెలవాలి, రఘునందన్ రావు గెలుపు టీఆర్ఎస్ పార్టీ కనువిప్పు కావాలి, ఈ షుడ్ బికమ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్ అనుకున్నారు. ఒక ప్రశ్నించే గొంతు ఉండాలి, పేదోడి గొంతుగా ఉండాలి, మేము అసెంబ్లీకి పోయి మా కష్టం చెప్పుకోలేకపోతున్నామని బాధపడుతున్నటువంటి పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుకగా రఘునందన్ ఉండాలని చెప్పి ఆశపడి మా వెనుకబడ్డ నియోజకవర్గమైన దుబాక నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారి కుట్రల్ని, కుతంత్రాల్ని ఛేదించి నన్ను గెలిపించినారు. మా నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆశీస్సుల్ని దండిగా తీసుకుని వచ్చిన నేను అదే రీతిగా పనిచేస్తా ఉన్నాను, ఇంకా మరింతగా మెరుగ్గా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్ ఉపాధ్యాయులుగా మొదలైంది మీ జర్నీ, కెరియర్ జర్నీ. సో ఉపాధ్యాయులుగా మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అంటే పొలిటిక్స్ లోకి రావాలని ఎక్కడ అనిపించింది సార్? జర్నలిస్ట్ గా కూడా మీరు చేశారు. సో జర్నలిస్ట్ గా చేసేటప్పుడు ఐ థింక్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను.
ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పు మీద తిరగబడాలనేది నా నేచర్ మొదటి నుంచి. జనరల్గా తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డ నేచర్లోనే తిరుగుబాటు ఉంటుంది మన బ్లడ్లోనే. నాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా మా తెలంగాణ ఆడపడుచులు తిరగబడ్డప్పుడే చాటలు షీపిర్లు కారం పొడి తీసుకొని వచ్చి తిరగబడ్డారు. తుపాకులు పట్టుకొని వచ్చిన కాసిం రజవి సైన్యానికి వ్యతిరేకంగా. దట్ ఇట్ సెల్ఫ్ దేర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. తెలంగాణ వాళ్ళు దేన్నైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించారు. అన్నం లేకపోతే ఉపాసమని ఉంటారు కానీ ఎవరి దగ్గరికి పోయి తల వంచారు. ఇది తెలంగాణ బ్లడ్లో జనరేషన్స్ నుంచి వస్తుంది. అది నా లోపల కూడా అట్లే కనబడింది. జర్నలిస్ట్గా అయినప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు వీటన్నింటిని సరిదిద్దాలంటే రాజకీయాల్లోకి వస్తే కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రావాలని అనుకున్నాం. ప్రజలు ఆశీర్వదించారు. శాసనసభ్యునిగా దుబ్బాక నుంచి రిప్రజెంట్ చేస్తా ఉన్నాను. బీజేపీ రావడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ సార్. అది మీకు మాత్రమే సాధ్యమైంది. అది అంటే అశేష కార్యకర్తలు తెలంగాణ నలుమూలల్లో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు రఘునందన్ రావు గెలవాలని కోరుకున్నారు. రఘునందన్ రావు గెలిస్తే మేము గెలిచినామో అనే ఫీల్ లాగా వాళ్ళు పనిచేసినారు. నాకు సంబంధం లేకుండా నాతో వ్యక్తిగత పరిచయాలు లేకుండా భారతీయ జనతా పార్టీ గెలవాలి, రఘన్న గెలవాలి, రఘన్న గెలిస్తే మా ప్రశ్నించే గొంతుకు అవుతాడు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ క్వశ్చన్ చేయగలుగుతాడని అనేక ఆశలు ఆకాంక్షలతోటి అటు ఖమ్మం భద్రాచలం దగ్గర నుంచి కూడా నాకు తెలియని అనేక మంది భారతీయ జనతా పార్టీ ప్రేమికులు వచ్చి నా కోసం పనిచేశారు. సిద్ధాంతం కోసమే పనిచేసేటువంటి అనేక మంది కార్యకర్తలు దుబ్బాక్కి వచ్చి పనిచేసి నా గెలుపు లోపల భాగస్వాములు అయినారు. అనేక సందర్భాల లోపల వారికి రుణం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మీ ద్వారా వారందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాను. సార్, తెలంగాణ రాష్ట్రం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో తెలంగాణ రాష్ట్రం కోసం అంత పెద్ద పోరాటం చేసి మొత్తానికి దక్కించుకున్నాం, సో దానివల్ల ప్రజలకి ఉపయోగం అయింది అంటారా? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడాలని కోరుకున్నాం. భౌగోళికంగా వచ్చినటువంటి తెలంగాణలో ఎస్, మీరు అన్నట్టు అన్ని వర్గాల ప్రజలు ఆశలు ఆకాంక్షలు నెరవేరుతున్నాయంటే నెరవేర్తలేదనే చెప్పవచ్చు. బట్ ముందు ఊర్లలో మా తాతలు పూర్వీకులు ఒక మాట చెప్పేటోళ్ళు, ముందు కుందేలు పడనీరురా. అంటే వేటగాళ్ళందరూ ఊరోళ్ళందరూ కలిసి ఒక అడవికి పోయి ఒక కుందేలను వేటాడుతుంటే ముందు కుందేలను పడనీయండి, అంటే దాన్ని వలలోకి తీసుకోండి, అది పడ్డ తర్వాత తల ఎవరు తినాలి, కాళ్ళు ఎవరు తినాలి, మెడలు ఎవరు తినాలి అనేటువంటి ఆలోచించుకోవాలి. కానీ మీరు ముందుగానే నాకు కాలు ఇస్తావా, నాకు తోకిస్తావా అని మీరు కొట్లాడుతుంటే కుందేలు చాలా స్మార్ట్ ఉంటుంది, వెళ్ళిపోతుంది రా భయ్. అట్లే ముందు ఆంధ్ర పాలకుల పాలన నుంచి తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుందాం, తర్వాత ఎవరం ఏం చేద్దాం, ఎవరెట్లా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుదాం అనేటువంటి మాట చెప్పి ఒప్పించి సబ్బండ వర్ణాలను ఒకతాటి మీకు తెచ్చినాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. వచ్చిన తెలంగాణలో ఎస్ ఉన్నటువంటి ప్రభుత్వం గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశలు ఆకాంక్షల మేరకు పనిచేస్తలేదని ఒక వాక్యంలో చెప్పమంటే అయితే నేను చెప్పగలుగుతాను. విశదీకరించమంటే 185% బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆయా వర్గాలకి ఆ రీతిలో సమపాలనలో అధికారంలో భాగస్వామ్యం రావట్లేదు అనేది నా ఆవేదన. జనాభా ప్రాతిపదికన మనకు అవకాశాలు లభించినంతసేపు ఆయా వర్గాల్లో ఆ ఆవేదన ఆక్రోషం అట్లే ఉండిపోతుంది. ఎంతసేపు 1% ఉన్న వాళ్ళు, 2% ఉన్న వాళ్ళు, 4% ఉన్న అగ్రవర్ణాలు, 90% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మీద పెత్తనం చేయాలనేటువంటి తీరు ఏదైతే ఉంటుందో దాన్ని సభ్య సమాజం, చైతన్యవంతమైన సమాజం, విద్యావంతమైనటువంటి సమాజం స్వాగతించదనేది నా ఆలోచన. టీఆర్ఎస్ లో బహిష్కరణ పరంపర ఎప్పుడు ఎవరి మీద ఏటు పడుతుంది అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. వీళ్ళు టీఆర్ఎస్ ని ఇంకా ఒక మెట్టెక్కిస్తారు అనుకునే టైంలో వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది, ఎందుకంటారు? ఈ ప్రశ్న టీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని అడిగితే బాగుంటుంది. బీజేపీ నాయకునిగా నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో. అది వాళ్ళు అంతర్మదనం చేసుకోవాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పార్టీ ఏంది, వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళ బతుకు తెరవ ఏంది అనేది వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది అనేది. అది వాళ్ళు ఇర్రిపేరబుల్ లాస్, అది ఇట్ ఈస్ అన్ ఇర్రిపేరబుల్ లాస్ టు ద టీఆర్ఎస్. దే ఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవకాశం ఉండే వాళ్ళకి సరిదిద్దుకోలేదు, అహంకారపూరితంగా బిహేవ్ చేసినారు, అనుభవిస్తారు. అంతకంటే కొన్ని నేను చెప్పలేదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాల్సింది. టీఆర్ఎస్ కి ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అంతే పాజిటివ్ కూడా ఉన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ రాదు, ప్రభుత్వం పడిపోతుంది అనుకుంటే కాంగ్రెస్ దాటి బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ అనేది దేశ రాజకీయాల నుంచి కనుమరుగైపోతుంది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ ఈజ్ సఫరింగ్ విత్ ద లీడర్స్. నాయకత్వం ఏమితోటి కాంగ్రెస్ పార్టీ బాధపడుతూ ఉంది. సోనియా గాంధీ గారికి బలవంతంగా అధ్యక్ష పదవి ఇస్తారు, రాహుల్ గాంధీ గారిని తీసుకోమని చెప్పి పీసీసీలన్నీ తీర్మానం చేస్తాయి, నాయకుడు నేను తీసుకోను అంటాడు. నాయకుడు అంటే ఎవరు? నడిపించేవాడు, అందరికీ ఆదర్శంగా నిలబడేవాడు, ముందుండి నడపాల్సినవాడు,
అట్లాంటి వాళ్ళు ఎవరు లేని పరిస్థితులలో కాంగ్రెస్లోకి ఎవరు పోతారు, ఎందుకు పోతారు, ఎవరిని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అనేటువంటి సందిగ్ధ అవస్థలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతర్గత కలహాలు, నాయకత్వ లోపం, ప్రజలకు భరోసా ఇవ్వలేకపోవడం, ఢిల్లీలో కాంగ్రెస్ లేకపోవడం, ఇవన్నీ వెరిసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పెద్ద పాత్రను పోషిస్తుందని నేను అనుకోవట్లేదు. నేను ఇందాకే చెప్పినట్టు ముందు కుందేలు పడితే కుప్పలేసుకోవచ్చు. కుందేలు పడక ముందు సీఎం అయింది, ముందు ఎమ్మెల్యేలు గెలవాలి. 61 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యంలో పార్టీలలో గెలిచిన 61 మంది ఎమ్మెల్యేలు కలిసి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటారు. మాకు పార్టీ హైకమాండ్ ఉంటుంది, పార్టీ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయం మేరకు లేదా ఎన్నికైనటువంటి గౌరవ శాసనసభ్యుల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి ఎవరనేది ఆ రోజు నిర్ణయం జరుగుతుంది, కానీ ముందే నిర్ణయించి పంపాల్సినటువంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీకి. వీఆర్ మోర్ డెమోక్రటిక్. సార్, రాజా సింగ్ గారు, రఘునందన్ గారు, రాజేందర్ గారు, ఈ ముగ్గురు టాప్ ఎవరంటే ఎవరికి వారికే భిన్న వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. యు కెనాట్ కంపేర్ వన్ విత్ ద అదర్. ఒక మనిషిని ఇంకొక మనిషితో పోల్చి ఎవరు గొప్ప అనేది అడగలేము, చెప్పలేము. అక్కడ మేము ముగ్గురం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వేరువేరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులం. ఎవరికి ఉండే ఇండివిజువాలిటీ, ఎవరికి ఉండేటువంటి మోరల్ వాల్యూస్, ఎవరికి ఉండేటువంటి మాట్లాడే విధానం, ఎవరు పనిచేసే విధానం వాళ్ళకి ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురిట్లో ఎవరు గొప్ప అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ముగ్గురు గౌరవ శాసనసభ్యులుగా వారి వారి స్థానాలకి న్యాయం చేస్తారనే నేను అనుకుంటున్నాను. సాధారణ ఎన్నికల్లో గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే మన రాజాసింగ్, మరి ఆయన్ని బహిష్కరించి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం. భారతీయ జనతా పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మాకు పార్లమెంటరీ పార్టీ బోర్డు సుప్రీం. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్నా, ఎవరికి ఎమ్మెల్యే బీఫామ్ ఇవ్వాలన్నా, ఎవరికి ఎంపీ బీఫామ్ ఇవ్వాలన్నా, ఇంకేం చేయాలనుకున్నా భారతీయ జనతా పార్టీలో జరిగే ప్రతి పనికి ఆమోద ముద్ర పడాల్సింది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, కంకణబద్ధమై ఉంటాం తప్ప దెర్ ఇస్ నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు. బీజేపీ రహస్య మిత్రుడు కేసీఆర్ కోసమే రాజాసింగ్ బలిపశం చేసింది బీజేపీ అనే ప్రజారానికి మీ సమాధానం? సో మోకాలకి బోడిగుండుకి లింక్ పెట్టడం, అవగాహన లేకుండా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం, బట్ట కలిసి మీదేయడం అంటారు చూడండి, ఇట్లాంటి పదాలన్నీ ఇట్లాంటి సెంటెన్స్లకి సరి అయినటువంటి రీతిలో సమాధానం అని నేను అనుకుంటా ఉన్నాను. బీజేపీకి రహస్య మిత్రులు ఎవరు లేరు. బీజేపీ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది. బీజేపీ ఉద్దేశమే అంత్యోదయ. బీజేపీ పనిచేసేది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేదే మా మోటో. దానికోసమే పనిచేస్తాం. మేము ఎవరిని మిత్రులుగా చెప్పినా, ఎవరిని శత్రువులుగా చెప్పినా బహిరంగంగానే చెప్తాం. లోపలోటి బయట చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్, మొదటిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఇప్పుడున్న కేసీఆర్లో డిఫరెన్స్ ఏంటి? ఉద్యమ సమయం లోపల ప్రజల ఆకాంక్షల్ని బాగా గుర్తించినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారిని ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం అనేటువంటి ఆ పొర తీసుకొచ్చినటువంటి కొన్ని పొరపాట్లని ఇతర ముఖ్యమంత్రులాగా ఈయన చేయడమో, ఉద్యమ నాయకుడిగా ఎదిగిండు కాబట్టి నిజంగా ప్రజల ఆకాంక్షని గుర్తిస్తాడేమో, గౌరవిస్తాడేమో అని అనుకున్నాం. కానీ అధికారం అనేటువంటి ఆ కుర్చీ, అందులో కూర్చున్న తర్వాత ఎవరినైనా అట్లే మారుస్తుంది. దానికి కేసీఆర్ గారు కూడా ఏం అతీతుడు కాదు అని కేసీఆర్ గారు నిరూపించుకోవడం అనేది తెలంగాణ ప్రజలకు బాధాకరమైనటువంటి విషయం, దురదృష్టకరం. మీ పార్టీ, మీ లీడర్లు ఓవైసీ ప్రజాస్వామ్యం అటాకింగ్ మోడ్ లో ఉంటారు, బట్ మీరేమో అసదుద్దీన్ బెయిల్ కి వాదించారట. సో మరి దానికి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన నేను, రాజకీయాలలో మానవత్వాలు, మానవత్వ విలువల్ని మంట కలిపి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ తో మాట్లాడొద్దు, బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తో మాట్లాడొద్దు, ఇంత దుష్ట నీతి, దుష్ట రాజకీయాల వైపు ప్రజాస్వామ్యం పోవడం అనేది దురదృష్టకరం. రఘునందన్ రావు అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నన్ను ఎవడు కాపాడలేడు అని అన్న రోజు బెయిల్ ఇప్పించినాడు అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి హైదరాబాద్ ఎంపీకి. హిందూ మతం ఏం చెప్తుంది? పరమత స్థానాన్ని కలిగి ఉండమని చెప్తుంది. గజేంద్ర మోక్షంలో ఏం చెప్తారు? ఏనుగుని మంచినీళ్ళు తాగడానికని సరస్సుకి వెళ్ళిన ఏనుగుని మొసలి తన నోట బిగబట్టినప్పుడు ఆ ఏనుగు అరుస్తూ అరుస్తూ చివరికి ఇంకా నువ్వు తప్ప నాకెవరు లేరు దేవా అని చెప్పి అరిసి చెప్తే అప్పుడు దేవుడు వచ్చి తన విష్ణు చక్రంతో మొసలిని ఖండించి గజేంద్రుని కాపాడుతాడు. అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవడు దిక్కు లేడు అని అరిచిన రోజు నేను నిలబడ్డా అంటే మనం అంత గొప్పగా ఫీల్ కావాలి. అరే రఘునందన్ రావు అంత పెద్ద అడ్వకేటు, ఆయన తప్ప ఎవరు చేయలేకపోయినారు, శత్రువుని కూడా కాపాడేటువంటి గొప్ప పరమత స్థానం కలిగినటువంటి మతం హిందూ మత ధర్మం అని చెప్పి చెప్పుకోవాల్సింది. దానికి ఇంకా బాధపడాల్సిందే ఉంటుంది. సి వృత్తి ధర్మంగా ఒక అడ్వకేట్కి, ఒక డాక్టర్కి, ఒక డాక్టర్ రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు, యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి పడి ఉన్నాడు, ఆపి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి ట్రీట్మెంట్ చేస్తారా? మేము ఓత్ తీసుకున్నప్పుడు, బీయింగ్ ఏ డాక్టర్గా, బీయింగ్ ఎన్ అడ్వకేట్గా మేము ఓత్ తీసుకున్నప్పుడు మాకు ఒకవేళ ఎవరు సంతకం పెడితే వాళ్ళే మా క్లయింట్లు అని చెప్తారు.
క్లయింట్ని కాపాడమే మా వృత్తి ధర్మం తప్ప దాంట్లో ఇంకా మాకు వేరే అంశాలు పెద్ద పరిగణలోకి రావు. కాబట్టి పదే పదే బీజేపీలో ఉన్నావు కాబట్టి అసదుద్దీన్ ఓవైసీకి బెయిల్ ఎట్లు ఇప్పించినావు అని అడగడం అనేది అర్థరహితమైనటువంటి చర్చ అది. సో చాలామంది డాక్టర్లు హిందువులకు ట్రీట్మెంట్ చేస్తారు, ముస్లింలకు ట్రీట్మెంట్లు చేస్తారు, తెలిసి తెలియక నక్సలైట్లకు ట్రీట్మెంట్ చేస్తారు, దేశద్రోహులకు కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇట్ డస్ నాట్ మీన్ మేము మా వృత్తి ధర్మాన్ని మర్చిపోవాలనేది కాదు. నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు అయిన తర్వాత మమ్మల్ని విభేదించే వాళ్ళని నేను ఎవరిని సిద్ధాంతపరంగానే ఎదుర్కొంటున్నాను తప్ప నేను ప్రాక్టీస్ కూడా ఎవరికి చేయట్లేదు. కాబట్టి ఎప్పుడో నేను ప్రొఫెషనల్గా మంచి సీనియర్ అడ్వకేట్గా ఉన్న సందర్భంలో జరిగిన సంఘటనని దీనికి అన్వయించి చెప్పడం అనేది రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక బట్టగాల్చి మీద వేయడం తప్ప ఇంకొకటి ఏం లేదు. అందులో మీకేమైనా ఇబ్బంది వస్తే కూడా మీ తరఫున కూడా వకాలత్ చేస్తాను. నేను క్లయింట్ ఎవరు వచ్చినా క్లయింట్ని క్లయింట్ లాగా మాత్రమే చూస్తాం, అంతవరకు మాత్రమే అర్థం చేసుకోవాలి దయచేసి. అండ్ అమిత్ షా గారు చాలా సార్లు ఇక్కడికి రావడం, మీటింగ్స్ పెట్టడం, అండ్ ఎన్టీఆర్ గారు కూడా కలవడం ఇన్ని జరుగుతూ ఉన్నాయి. సో అంటే హైకమాండ్ కూడా బీజేపీ గెలుపు మీద ఎక్కువ పెట్టింది అనేది కనిపిస్తుంది. అమిత్ షా గారు మా పార్టీ నాయకుడు, అమిత్ షా గారు ఈ దేశ హోంమంత్రి, వారికి వారిని రావద్దనే అధికారం ఎవరుకుంటుంది? ప్రతి రాజకీయ పార్టీ తను ఉన్నదానికంటే మరింత మెరుగ్గా పెర్ఫామ్ చేసుకోవాలనుకుంటుంది, ఎదగాలనుకుంటుంది, విస్తరించాలనుకుంటుంది, ప్రజలకు ఇంకా మేలు చేయడానికి అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ గెలవాలనేది అమిత్ షా గారి ఉద్దేశం. సో దాంట్లో భాగంగా వారు వస్తూ ఉన్నారు. వారు మా నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు మొదట, తర్వాత వరకు భారత హోంమంత్రిగా ఉన్నారు. కాబట్టి వారు రావడాన్ని ఎవరైనా స్వాగతించాలి, దాంట్లో ఇబ్బంది ఏముంటుంది? ఖచ్చితంగా మా పార్టీ ఎక్స్పాన్షన్లో అమిత్ షా గారు పనిచేస్తారు, నరేంద్ర మోడీ గారు పనిచేస్తారు, మేమంతా ముందు కార్యకర్తలు, తర్వాత నాయకులు. కేంద్రం అన్ని అమ్మేస్తుంది, భార్య అప్పులు చేస్తుంది, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, తెలంగాణకి అన్యాయం చేస్తుంది అనే ఆరోపణలు చాలా వస్తున్నాయి, దానికి ఏం చెప్తారు? ఇది ఒక అర్థరహితమైనటువంటి చర్చ. గోబెల్స్ని ఎక్కువగా ప్రచారం చేయాలని, అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజంగా ప్రజల్ని నమ్మించాలని చేస్తున్నటువంటి కుట్ర. దానికి నిజంగా ప్లాట్ఫామ్ రెండు ఉంటాయి డెమోక్రసీలో, ఒకటి అసెంబ్లీ లేదా పార్లమెంట్. మీకు మందబలం ఉంది, యూ వాంట్ టు డిబేట్ ఇట్, మీరు డిబేట్ చేయడానికి మాకు 3 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇయ్యరు. కేంద్రం తెలంగాణకి ఏమి ఇస్తలేదు, ఒక 30 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, ఏమి ఇచ్చింది అనేది మేము చదువుతాం. మేము ఇచ్చింది తప్పు అని మీరు చెప్పేది అంటే మీరు చెప్పుండ్రి. ఎంతసేపు మాకు 100 మంది ఉన్నారు కౌరవ లెక్క, మేము 100 మంది ఉన్నాం కాబట్టి మేమేం చెప్తే అదే వినాలి, బీజేపీలో ఒక్కరే ఉన్నారు మాట్లాడద్దు అంటే ఎట్లయితుంది? ప్రతిపక్షం గొంతు నొక్కేయాలనుకుంటే ఎట్లయితుంది? కేంద్రం ఏమి ఇయ్యలేదు అని మీరు నా మీద ఆరోపణ చేశారు. నేను సమాధానం చెప్తాను కదా, నేను చెప్పిన సమాధానంలో తప్పు ఉంటే మీరు అసెంబ్లీలో నన్ను కార్నర్ చేయొచ్చు కదా. ఎందుకు మేము మాట్లాడతామంటేనే మీకు అంత భయం ఎందుకు? అక్కడనే మీకు తెలుస్తూ ఉంది, బెల్ కొట్టడాలు, ఇంటరప్ట్ చేయడాలు, 100 మంది ఉన్నామని అరవడాలు, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. డిబేట్ జరగనియండి, డిస్కషన్ జరగనియండి, ప్రజలకు మంచి తెలియనియండి. లెట్ ద ఫ్రూట్స్ కమ్ అవుట్ అవుట్ ఆఫ్ ద డిబేట్, దట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటు శాసనసభలో చర్చ జరగనియరు, అటు పార్లమెంట్లో చర్చ జరగనియరు, ప్రెస్ మీట్లలో మనం చెప్పిందే రాయాలని డిక్టేషన్ ఇస్తూ ఉంటారు. హౌ ఇట్ ఈస్ ఫేర్ ఫర్ ద పాలిటిక్స్? అది కాదు పాలిటిక్స్ అనేది నా బాధ. అలా కొత్త కోసిన వాళ్ళకు కూడా ఇట్లాంటి అవకాశాలు ఇవ్వకపోతే ఇంకా ఎటు తీసుకెళ్తా ఉన్నాం మనం డెమోక్రసీని? నాకు నోరు ఉన్నది, నాకు మైక్ ఉన్నది కాబట్టి నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చూడాలి జనం. నాకు 100 మంది ఉన్నారు కాబట్టి మేమే మాట్లాడుకుంటాం అంటే అసెంబ్లీకి, ప్రగతి భవన్కి, ప్రెస్ మీట్కి తేడా ఏముంటుంది? అది వద్దు అంటున్నాను నేను. డిబేట్ జరగనియండి అసెంబ్లీలో, ప్రజలందరూ చూడనియండి. అండ్ కవిత గారి మీద సిబిఐ కేసు ఉంది అని అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం అనేది ఇంకా ఎవరికి తెలియదు, మీకు తెలిసిన సమాచారం? సో రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈస్ ద చీఫ్ ఆఫ్ ద సిబిఐ. ఒక అడ్వకేట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు లేదా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, సమయమనం పాటిస్తే బాగుంటుంది అని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిని. మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడతారు, దానికి నేనేం చేయలేను. దానికి ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, స్వతంత్ర దేశం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, బట్ ఐ కెనాట్ క్రాస్ మై లెవెల్స్. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు రేపు కవిత అరెస్ట్ అవుతుంది, ఎల్లుండి కేసు అవుతుంది, దీస్ థింగ్స్ ఐ కెనాట్ సే. చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా నేను మాట్లాడలేను, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ఒకవేళ కేసు ఉంటే సిబిఐ చీఫ్ గారు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈడీ కేసులు ఉంటే ఈడీ వస్తుంది, నోటీసులు ఇస్తుంది, మీకు అందరికీ చెప్తుంది, మీడియా మిత్రులకు ఖచ్చితంగా తెలుస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏ కలుగులో దాక్కున్నా, అది రఘునందన్ రావు అయినా, ఎన్టీ రామారావు అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకొకరైనా, నేను చెప్పిన పేర్లు కొన్నే కావచ్చు, ఇంకెవరైనా, లాలులైనా, ఉల్లులైనా, ఎవడైనా ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించని వాడు, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసిన వాడు ఎవడైనా శిక్షించబడాలి, శిక్షించాలి అని నేను కోరుకుంటాను. సార్ మీకు కాంగ్రెస్కి మధ్య ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే? దుబాక్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోలేదు, హుజూర్ నగర్లో చీలిపోలేదు, నాగార్జున సాగర్లో కూడా ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ అనుకుంటే అట్లే వేసిండ్రు. కాబట్టి ప్రజలు మీకంటే నాకంటే చాలా విఘ్నులు,
వాళ్ళకేం కావాలనేది బాగా తెలుసు. కాబట్టి ప్రజలు ఆ పరిస్థితి వచ్చినప్పుడు కర్రుగాల్చి వాత ఎవరికి పెట్టాలి, ఎవరిని దించాలి, ఎవరిని అధికారంలోకి ఎక్కించుకోవాలి అనేది ప్రజలకు చాలా బాగా తెలుసు. ఇవాళంటే ఇట్లా నిమిష నిమిషానికి వార్తలు వచ్చేటువంటి రోజులలో ఉన్నాం మనం. వెనుకటికి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో ఒకటే పేపర్ వస్తుండే, అది తెల్లారి పొద్దుగా 9 గంటలకు కశీర్ కాడికి వస్తే అందరు కూర్చొని చదువుకుందరు పేపర్. ఆ రోజు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి, ఎన్టీ రామారావు అంటారని గద్దెనెక్కించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడేం సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు లేవు, ఒకరికొకరు మాట్లాడుకోలేదు, మీటింగ్లు పెట్టుకోలేదు. బట్ ద వ్యూ ఆఫ్ ద ఐడియాలజీ ఆఫ్ ద పీపుల్ చేంజ్ అయింది. అంతే, చేంజ్ అయినప్పుడు మీకు శ్రీకాకుళం ఓటర్ ఏం ఓటేసిండో సిద్దిపేట ఓటర్ గదే ఓటేసిండు, కరీంనగర్లో ఏం ఓటేసిరో ఖమ్మంలో కూడా గదే కాంగ్రెస్ నోడ కొట్టేటువంటి ఓటు పడింది. సో దిస్ వీ షుడ్ అండర్స్టాండ్. మేమే ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే నవ్వాలనుకోవాల్సింది. అంతే, బీజేపీలోకి నాయకుల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. సో బీజేపీలోకి ఓన్లీ అభ్యర్థుల్ని తీసుకుంటున్నారా, లేకపోతే క్యాండిడేట్స్, అభ్యర్థి క్యాండిడేట్స్ కూడా వాళ్ళే ఉంటారు? చాలా మంది వస్తున్నారు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, గౌరవ మాజీ శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు, మాజీ పార్లమెంట్ సభ్యులుగా చేసిన వాళ్ళు చాలా మంది వస్తూ ఉన్నారు. నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, మాకు ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎంపీలకు టికెట్లు అంటూ ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక డిస్కషన్ జరుగుతుంది. పార్టీకి ఎవరు మేలు అనుకుంటే, పార్టీ ఏది సరైన నిర్ణయం అనుకుంటే, క్రమశిక్షణ కలిగిన పార్టీగా మేము దాన్నే పాటిస్తాం, దాన్నే ఒప్పుకుంటాం. కొత్తగా చేరిన వారికి టికెట్స్ ఇస్తే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు కొత్త పాత అనేది ఏముండదు తల్లి. ఎండాకాలం వస్తే చెరువు ఎండిపోతుంది, చెరువులో కొన్నే నీళ్లు మిగులుతాయి. చాలా చెరువులలో కొన్నే ఉంటాయి నీళ్లు, చాలా అంటే చాలా, సెంటర్లో కొంచెం అన్ని నీళ్లు గుంతలో మిగిలినట్టు మిగులుతాయి. వానకాలం వస్తుంది, వానలు పడతాయి, వరదలు వస్తాయి, పాత నీళ్లు కొత్త నీళ్లు రావద్దని అనుకున్నాయని కోరుకున్నాయి అనుకోండి, చెరువు ఎట్లా నిండాలి? చెరువు నిండుతుంది. చెరువు నిండుతున్నటువంటి పరిణామ క్రమంలో కొత్త నీళ్లు వరదలాగా వేగంగా వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, అడున్న పాత నీళ్ళతో అవి మిక్స్ అయిపోతాయి క్వైట్ న్యాచురల్గా. చెరువు నిండేదాకా పాత కొత్తలన్నీ కలిసే ఉంటాయి. నిండిన తర్వాత లేదా వరదలు బాగా ఉధృతికి వస్తే కొన్ని పాత నీళ్లు కూడా గట్టు మీదకి వెళ్ళి బయటికి పడిపోతూ ఉంటాయి. ఇట్ ఈస్ నేచురల్ ప్రిన్సిపుల్, అది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఈ ప్రిన్సిపుల్ మనకు అర్థం కాకపోతే పాత వాళ్ళేంది, కొత్త వాళ్ళేంది, పాత కొత్త ఏముంది? వన్స్ ఐ జాయింట్ బీజేపీ అంటే నేను బీజేపీ సిద్ధాంతాలను నమ్మి అంగీకరించి ఆ రకంగా పనిచేస్తానని ఒప్పుకున్న తర్వాతనే నేను బీజేపీలో జాయిన్ అవుతాను కదా. ఇంకా పాత కొత్త ఏముంటుంది? ముందు వచ్చినటువంటి చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఎవరి పనితనాన్ని బట్టి వాళ్ళకి పార్టీ అవకాశాలు ఇస్తూ ఉంటాయి. నేను స్ట్రాంగ్, నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి కొత్త వాళ్ళని ఎవరిని తీసుకోవద్దు అనేటువంటి అది ఉండదు. రీసెంట్ గా అసెంబ్లీలో కేంద్రం రావాలనుకున్న మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పలేదని మీరు చెప్పారు. ఆ వెంటనే సీఎం కేసీఆర్ గారు ఖచ్చితంగా మీటర్లు పెట్టాలని గెజెట్ లో ఉందని ఆన్సర్ ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు చెప్పేది నమ్మాలా, సీఎం గారు చెప్పేది నమ్మాలి? నిండు శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యుత్ సంస్కరణల బిల్లు భారత పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లులో లేనటువంటి అంశాన్ని ఉన్నది అని చెప్పినారు. వారు తీసుకొచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్లో కూడా వ్యవసాయ బావుల దగ్గర మోటార్లు పెట్టాలని లేదు. ముఖ్యమంత్రి గారు సభలు చదివింది, మీరు యాజ్ ఇట్ ఈస్గా ఆపి ప్లే చేసి చూడండి. నో న్యూ కనెక్షన్ విల్ బి గివెన్ వితౌట్ టేకింగ్ ఏ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అని ఉంది. దాని అర్థమైంది బావిల కూడా మోటార్లు పెట్టమని చెప్పిరా. కనెక్షన్ తీసుకునేటప్పుడు, కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ ఉంటేనే కొత్త కనెక్షన్ ఇవ్వండి అనేది గెజిట్ నోటిఫికేషన్లో ఉంది. మరి ముఖ్యమంత్రి గారు 70,000 పుస్తకాలు చదివినా అని చెప్తారు, మేధావి, విఘ్నుడు. నోటిఫికేషన్లో బాయిలకడ మోటార్లు పెట్టమని అందులో లేదు. విద్యుత్ సంస్కరణల బిల్లు 2022 భారత ప్రభుత్వం భారత పార్లమెంట్లో పెట్టిన బిల్లులో ఎక్కడ లేదు. అయినా ఆ బిల్లు పాస్ కాలేదు. ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించింది భారత పార్లమెంటు, భారత స్పీకర్ గారు. ఇంకా దాన్ని సెలెక్ట్ కమిటీలో చర్చ కాలేదు, మళ్ళీ భారత పార్లమెంటుకి రాలేదు, జరగలేదు. ఇది ఎప్పుడు మొదలుపెట్టిరు వీళ్ళు? దుబ్బాక ఎన్నికలప్పుడు, ఉప ఎన్నికలప్పుడు గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు మొదలుపెట్టిండు. దుబ్బాకల బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు తేని మొదలుపెట్టిండు. దుబ్బాకల బీజేపీ గెలిచిండు. హుజూరాబాద్కో ఈటల రాజేందర్ మీద కూడా అదే చెప్పారు, హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి హరీష్ రావు ప్రతి ప్రచార రథం మీద గ్యాస్ సిలిండర్ పెట్టుకొని తిరిగిండు, సిలిండర్కు దండం పెట్టి ఓటేయ్యని. పెరిగిన సిలిండర్ ధరకు దండం పెట్టి ఓటేసారు. మోటార్లకు మీటర్లు వస్తాయని మీరు చెప్తే కూడా ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తలేరు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటేందుకు మొన్న 3 రోజులు అసెంబ్లీ పెట్టి, 2 రోజులు అసెంబ్లీ నడిపి, ఒకరోజు విద్యుత్ సంస్కరణల బిల్లు మీదనే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలని 100 మంది మేము మందబలం ఉన్నామని వాళ్ళు సభ పెట్టుకోరు. 100 మంది 100 నిమిషాలు మాట్లాడితే మాకు 10 నిమిషాలు ఇవ్వచ్చు కదా. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభ, 103 మంది టీఆర్ఎస్ వాళ్ళు, 7 ఎంఐఎం వాళ్ళు, 5 కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ ఏం చెప్తే ఎంఐఎం అది కరెక్ట్ అంటది. నరేంద్ర మోడీని వ్యతిరేకించే సిద్ధాంతం వచ్చింది కాబట్టి టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, 103, 7, 5, 115 మంది వాళ్ళు ఒక దిక్కున్నారు.
మా దాంట్లో రాజాసింగ్ గారు లేరు సభలో, రాజేందర్ గారు రాలేదు విద్యుత్ సంస్కరణల బిల్లు మీద చర్చ రోజు, మిగిలింది నేను ఒక్కనే కదా. మీరు 115 మంది ఒక దిక్కున్నారు కదా, నేను ఒక్కనే ఒక దిక్కున్నా కదా. 70,000 పుస్తకాలు చదివిన మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుకుంటే అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చిన మా రామన్ ఉన్నాడు, ఆర్థిక శాస్త్రాన్ని అవపాసన పట్టిన హరీష్ అన్న ఉన్నాడు, మొత్తం విద్యుత్ బిల్లుల్ని మొత్తం నేనే తయారు చేసిన అని చెప్పుకునే మా జగదీష్ అన్న ఉన్నాడు, గసొంటి సభలో నాసొంటి బక్కపల్చుటోని తొలిసారి ఎమ్మెల్యే అయినోడిని 9 నిమిషాలు మాట్లాడితే మీకేం ఇబ్బంది అయింది? ఎందుకు మాట్లాడినారు అంటే మీరు అబద్ధాలని నిజాలుగా చేయాలనేటువంటి ఒక గోబెల్స్ని ప్రచారం చేసేటువంటి చర్చ తప్ప. నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాను. విద్యుత్ సంస్కరణల బిల్లు 2022లో ఎక్కడన్నా వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లు బిగించమని ఉంటే ఆ చట్టాన్ని తెలుగులోకి అనువదించి మీరు ప్రజల ముందు ఉంచుండ్రి. లేని మాటను ఉన్నట్టు, నో న్యూ కనెక్షన్, నో కనెక్షన్ వితౌట్ న్యూ మీటర్, స్మార్ట్ మీటర్, ప్రీపెయిడ్ మీటర్ అని ఉంది. న్యూ కనెక్షన్ అంటే ఏంది, నో కనెక్షన్ అంటే ఏంది? పోనీ అనుకుంది అనుకో, న్యూ అని లేదు అనుకోరి, నో కనెక్షన్ విల్ బి గివెన్ వితౌట్ ఏ స్మార్ట్ మీటర్ అంటే భవిష్యత్తులో వచ్చేటియా పాతయా? పాత బాయిలకు పడే పోయి మోటార్లు పెట్టమని ఏడ చెప్పారు? ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళు వాళ్ళకి మంద ఉన్నదని, మంద బలం ఉందని నడిపించుకుందామని చేస్తున్నటువంటి కుట్ర. బీజేపీలో కొందరు సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతుంది, అందులో మీకు కూడా వినిపిస్తుంది అని వస్తుంది, మరి దానికి మీ సమాధానం? చేస్తున్నటువంటి పని పట్ల మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల మీద మీకు విశ్వాసం ఉంటే పార్టీ మీకే అవకాశం ఇస్తుంది ఏదో ఒక సందర్భంలో. దానికోసం ఓపిక ఉండాలి, రాజకీయాలు అంటేనే ఓపిక ఉండాలి. ఇంటి తలుపు ముంగట ఒకటి తొక్కుడు బండ అని వేస్తారు, ఒక బండి ఉంటుంది మెట్లు దిగడానికి వేసే బండ, దాన్ని తొక్కుడు బండ అంటే ఊర్లలో. ఆ బండకి ఎంత ఓపిక ఉంటుందో అంత ఓపిక ఉండాలి రాజకీయాలు ఉండాలనుకుంటే. ఎందుకంటే మంచోడు చెడ్డోడు బురద దొక్కినోడు పెండ దొక్కినోడు అందరూ వచ్చి ఆ తొక్కుడు బండ మీద చెప్పులను ఇట్లా ఇట్లా రాసి లోపలికి వస్తారు. మీకు ఆ సమయంలో లేకపోతే ఎవరేం చేయలేరు. రాజకీయం అంటేనే ఓపిక, మీకుండే పేషెన్స్ని బట్టి మీకు వచ్చే పదవులు వస్తాయి, మీకు వచ్చేటువంటి గుర్తింపు వస్తుంది, మీకుండేటువంటి టాలెంట్ని బట్టి యూ విల్ బి ఎక్స్పోజ్డ్ ఇన్ ద సొసైటీ. అది లేకుండా నేను ఇవాళ ఏదో అయినా రేపు ఏదో కావాలి ఎల్లుండి ఏదో కావాలనుకుంటే అంత స్పీడ్గా జర్నీ ఉండదు పాలిటిక్స్లో. ప్రతి ఒక్కరికి జీవితం వడ్డించినవిస్తారు కాదు, అట్లే రాజకీయాలు కూడా వడ్డించినవిస్తారు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం వస్తుంది, ఆ సమయం కోసం వేచి చూడాల్సిందే. ఊర్లలో ఇంకో నానుడు చెప్తారు, పెంట అంటే పశువుల పాకలోంచి తీసిన పెంటని పెండనంతా తీసుకెళ్ళి ఒక దగ్గర వేస్తారు, పెంట అంటాం మేము దాన్ని ఊర్లలో. ఆ పెంట కూడా 6 నెలల తర్వాత బలం వస్తుంది, 6 నెలల తర్వాత ఆ పెంట కొనుక్కోవడానికని వచ్చి కొనుక్కొని పోతారు. ఆర్గానిక్ ఎరువులు కాబట్టి వాటిని కొనుక్కొని పోతారు, అందుకని పెంటకు కూడా బలం వస్తుంది. పెంట రోజు ఎగురితే బలం రాదు, అది 6 నెలల తర్వాతనే పంట పొలం వేసే కంటే ముందే పెంటకు విలువ తెలుస్తుంది. అందుకని యూ షుడ్ హ్యావ్ సచ్ ఎ పేషెన్స్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద పాలిటిక్స్. అది లేక నేను ఇయ్యాలనే పుట్టినా రేపు ఎదగాలంటే ఎదగలేరు మీరు. సైన్స్ కూడా అదే చెప్తుంది, అమ్మ కడుపులోంచి వచ్చినటువంటి పిల్ల సంవత్సరం పడుతుంది చిన్నగా పాకడానికి నడవడానికి. ఆ రోజే పరిగెత్తు పీటీ ఉషాలు అంటే పరిగెత్తలేడు, ఇట్ టేక్స్ టైం. సో దిస్ ఈజ్ నేచర్. ప్రకృతి ప్రసాదించినటువంటి పరిణామక్రమం అనేటువంటి మార్పులో దానికి కొంత సిస్టమ్ ఉంటుంది. నేను ఆ సిస్టమ్ని బ్రేక్ చేస్తా అంటే యూ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద సిస్టమ్. ఇప్పుడు మీరు చెప్పారు అంటే మీ అసంతృప్తి ఏం లేదు అంటారా? మనుషులకు ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, పార్టీ తన అవసరాల కోసం పార్టీ ఎదగడం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు వేరు. వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలని గౌరవిస్తూనే ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా పార్టీ హైకమాండ్ పనిచేస్తుంది. నాకేదాన్ని ఇబ్బంది అనిపిస్తే నేను చెప్పుకోవాల్సినటువంటి వేదిక విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ పార్టీ హైకమాండ్కి చెప్పుకోవాలి తప్ప నేను ఒక యాంకర్ గారికో ఇంకొకరికో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటలేను, చెప్పలేము కూడా. అట్లా కేసీఆర్ గారు కేటీఆర్ కోసం ఈడీ ఐటీ బాగా ట్రై చేస్తున్నారని టాక్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, ఈ దేశంలో అందరికీ ఒక ఫ్యాషన్ అయింది, ఇప్పటిదాకా ఈడీ రైడ్ చేసిన కాడ, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసిన కాడ, పైసలు దొరికినాయా దొరకలేదా, అక్రమ ఆస్తులు దొరికినాయా దొరకలేదా, ట్యాక్స్ కట్టిన డబ్బు దొరికిందా దొరకలేదా, అది మాట్లాడండి. అంతేగాని రఘునందన్ రావు మీద రైడ్ అయితే రఘునందన్ రావు అంటే నచ్చలేదు కాబట్టి రైడ్ అయింది, కేటీఆర్ గారి మీద రైడ్ అయితే ఆయన టీఆర్ఎస్ వాడు కాబట్టి రైడ్ అయింది, ఇదేంది తల్లి? ఇది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. చట్టాన్ని మనం గౌరవించినామా లేదా, మనం తప్పు చేసినామా చేయలేదా అవి ఆలోచించాలి. కానీ నేను ఒక పార్టీలో ఉన్నా కాబట్టి నా మీద కేసు కావద్దు, వారు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి వారి మీద కేసు కావాలి, ఇదే ఇట్లా ఉంటుందని నేను అనుకోను. అది జనం పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు గత ఏడాది నుంచి టీఆర్ఎస్ అదే చేస్తూ ఉంది. మా మీద కేసులు అయితే మా మీద కేసులు అయితే మా మీద కేసులు అయితే అని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళకి తెలుసు ఏడేళ్ళకి వెళ్ళి దోషింది ఎంత దాచింది ఎంత చేసిన అక్రమాలు ఎన్ని ఎవరెవరి ద్వారా ఎన్ని తప్పు పనులు చేయించారు వాళ్ళకి తెలుసు. తప్పు చేసినోడు ఇలా కాకపోతే రేపు శిక్షించబడతాడు. దానికి ముందే నేను దొంగ దొంగ అంటురు నన్ను నేను దాచిపెట్టుకున్నా అంటురు అంటే మీ ఇల్లు రైడ్ అయితే దొరకకపోతే మీరు హ్యాపీ? యూ షుడ్ ఫీల్ హ్యాపీ, యూ షుడ్ వెల్కమ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. నేను బీజేపీ ఎమ్మెల్యేని కానీ మా ఇంటికి ఎట్లా వచ్చినా నేను తలుపుకాలు లొల్లు పెట్టుకోవాలన్నా ఈడీ వన్ తోటి, అది కాదు కదా.
నేను నిజంగా నిజాయితీపరని అయితే తలుపు తీసి వీడియోలు నమ్మనాలే సెర్చ్ చేసుకొని సరనాలే ఉంటే కేసు భరించాలి, ట్యాక్స్ ఎక్కడితే కట్టాల్సిందే, దాంట్లో తప్పేముంది? నేను ఎమ్మెల్యేని కాబట్టి నా ఇంటికి రావద్దు, నేను ముఖ్యమంత్రి కొడుకును కాబట్టి నన్ను ముట్టుకోవద్దంటే ఐ డోంట్ సజెస్ట్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. లీడర్ 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. నేను 1000 కోట్లు సంపాదించుకుంటా, 100 కోట్లకు కూడా ట్యాక్స్ కట్ట, నువ్వు మాత్రం ట్యాక్స్ కట్టని ప్రజల మీద ముక్కుపడి నేను పన్ను వసూలు చేస్తా అంటే అది ఏదెట్లా జస్టిఫై అవుతుంది? నీకు చేతనైతే, నీకు ధైర్యం ఉంటే నువ్వు సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క కట్టు, ట్యాక్స్ కట్టు, చెప్పు ప్రజల ముందు. అఫిడవిట్ ఇస్తాం కదా, అఫిడవిట్ లో చెప్పుకో, బినామీ ఆస్తులు ఎందుకు? సార్, కేసీఆర్ చేరుకు అనే నినాదం అవుటేటెడ్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు బీజేపీ కొత్త నినాదం ఏంటి? ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మీడియా మిత్రులు అడిగితే లేదా ఎవరైనా ఎమోషనల్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అట్లాంటి పదాలు వాడితే వాడి ఉంటారు, లేదా వాడిన నాయకుని దగ్గర కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడి ఉండి ఉంటారు. సో అది నినాదమా, అది కొత్తదా పాతదా అని నేను కామెంట్ చేయదలుచుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు తప్పు చేస్తే ఈ రోజు కాకపోతే ఇంకా 4 రోజులకైనా డెఫినెట్గా మీరు చట్టం నుంచి తప్పించుకుపోలేరనే నేను అనుకుంటాను. ఆ దిశగానే చట్టం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అనుకుంటాను. అది కేసీఆర్ గారు పోతారా ఇంకొకరు పోతారా అనేది కాలం నిర్ణయిస్తుంది అంతే. సార్, అలాగే నారాయణ జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆర్టీఐ ద్వారా అధికార సమాచారం తీసుకున్న అందులో లేని లెక్కలపై ఎందుకు బీజేపీ ఆ విషయాన్ని అందిపుచ్చుకోలేదు? నారాయణ జనార్దన్ రెడ్డి గారు వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకెళ్లి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేసిండ్రు, విచారణ జరుగుతుంది. నారాయణ జనార్దన్ రెడ్డి గారే పర్సనల్గా అటెండ్ అయ్యి కేసు ఆర్గ్యూ చేస్తున్నారు. వెన్ ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్, మా అడ్వకేట్ భాషలో చెప్పాలంటే సబ్జుడీస్ అయింది అని చెప్తాము. విషయం కోర్టుల ముందు ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా ఉండడం అనేది సంస్కారం, పద్ధతి, రూల్. ఇక డీవియేట్ అయ్యి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే నేనేం చేయలేదు. తెలంగాణ విమోచన దినోత్సవం పట్టుబట్టి జరిపించారు, ఏం సాధించారు, జనానికి ఏం మోయింది? నేను పుట్టిన గడ్డ మీద జాతీయ జెండా ఎన్నడ ఎగిరిందో అది ఈ గడ్డకు యొక్క స్వాతంత్ర దినోత్సవం. ప్రపంచంలో ఏ జాతి అన్నా తనకు స్వతంత్రం వచ్చిన రోజును జరుపుకోలేకపోయినటువంటి జాతి ఏదన్నా ఉందంటే అది తెలంగాణ సమాజం, తెలంగాణ గడ్డ అని చెప్పి 2001 ఏప్రిల్ 27 నుంచి నినదించిన మనం, జూన్ 2, 2014 తెలంగాణ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 మర్చిపోయినటువంటి పెద్దలకి జ్ఞానోదయం కలిగే రీతిలో ఈ గడ్డ మీద నిజాం నవాబు పాలన నుంచి విమోచనం వచ్చి ఈ గడ్డ మీద 3 నెలల జెండా ఎగిరిన రోజుని జెండా ఎగిరేయడం అనేది బాధ్యత అనుకున్నాం, ప్రజలకు చెప్పాలనుకున్నాం, దాన్ని అధికారికంగా జరిపి చూపెట్టినాం. 15 ఆగస్టు నాడు జెండా ఎగిరేస్తే ఏమవుతుంది అని ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఎవడన్నా అడిగితే ఎట్లుంటుందో, సెప్టెంబర్ 17 విమోచన దినం జరిపి ఏం సాధించినారంటే కూడా గట్లే ఉంటుంది. అజారుద్దీన్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 40,000 టికెట్లని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. అజారుద్దీన్ గారి ఒంటెత్తు పోకడ వల్ల క్రికెట్ క్రీడాభిమానులు అనేక రకాలుగా సఫర్ అయినారు. ఇది దుర్మార్గం. పూర్తి స్థాయిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాడీని వేసుకోలేక 4 మందిని పెట్టుకొని 4 కోట్లు ఇచ్చి కుర్చీలు కొన్నాం, 80 లక్షల కుర్చీలు కొన్నామంటే కుర్చీలు లేవు, ఏం లేవు, తన వందే మాగదులతోటి ఆ కాంట్రాక్టులు అన్నీ చేపించుకుంటూ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఒక క్రికెటర్గా వారికి ఉన్నటువంటి మంచి పేరుని అజారుద్దీన్ గారు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, నేను ఇష్టపడే క్రికెటర్లలో వారు కూడా ఒకరు కాబట్టి దయించి మీరు ఆ హెచ్సి అధ్యక్ష పదవి నుంచి స్వచ్ఛందంగా తొలగి అది బాగా పనిచేసేందుకు మీరు ఒక అడ్వైజర్గా ఉండి సపోర్ట్ చేయండి, తప్ప ఈ చిల్లర రాజకీయాలు, 4 కోట్ల కుర్చీలు కొనుడు, 2 కోట్ల ఫర్నిచర్ కొనుడు, లేకపోతే జిమ్ మెటీరియల్ 1 కోటి రూపాయలు ఇచ్చుడు, ఇట్లాంటి వాటిల్లో కూడా అజారుద్దీన్ కమిషన్ తీసుకున్నాడనే ముద్ర పడితే మీలాంటి ఒక గొప్ప క్రికెటర్కి అది శోభనీయది. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ యూ క్విట్ దట్ జాబ్. అజారుద్దీన్ గారు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప పేరున్న క్రికెటర్, ఒక గొప్ప బ్యాట్స్మెన్. 4 కోట్ల కమిషన్కి, 5 కోట్ల కమిషన్కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో డబ్బులు దుర్వినియోగం చేసుకున్నాడు అనే చెడ్డ పేరు మీ కీర్తి ప్రతిష్టల్ని ఎంత అవమానపరుస్తుంది అనేది మీరు ఆలోచించుకోండి. ఒక క్రికెటర్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, ప్రపంచవ్యాప్తంగా అజారుద్దీన్ అంటే ఇష్టపడేటువంటి అనేక మంది క్రీడాభిమానులకి అజారుద్దీన్ గారు కుర్చీల కొనుగోలులో 4 కోట్ల చెక్కులో 2 కోట్లు కుంభకోణం చేసిండట అనే వార్త మీకు ఈ ఏజ్లో ఎంత గౌరవప్రదంగా ఉంటుంది అనేది వారిని ఆలోచించుకోమని చెప్తున్నాను. బీజేపీని అడిగి రాజగోపాల్ రెడ్డి వచ్చారా, బీజేపీయే రాజగోపాల్ రెడ్డికి ఏమన్నా ఆఫర్ ఇచ్చి తెచ్చుకుందాం? ఊహాజనితమైనటువంటి ప్రశ్నల గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు. తానున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందని, అక్కడ తనకు రాజకీయంగా భవిష్యత్తు లేదని గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు భావించినారు. కొన్ని ఎథికల్స్, కొన్ని మోరల్స్ని నమ్మి తాను ఇతరుల్లాగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలకు పోకుండా తానకి బీఫామ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోంచి తాను వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి, అది మునిగిపోతున్నటువంటి పడవ కాబట్టి స్వచ్ఛందంగా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ మాత్రమే
ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులని ఆపగలుగుతుందని సంపూర్ణంగా విశ్వసించి వారు వచ్చారు. వారు వస్తానని ప్రపోజల్ ఇచ్చారు, మేము తీసుకున్నాం. ఇది ఉభయ తారకం తప్ప ఎవరు పెద్ద, ఎవరు పైన, ఎవరు కింద అనేది దయచేసి ఎవరు ఆలోచించొద్దు అనేది నా అప్పీల్. రాజాసింగ్ గారి అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా మీరు ఢిల్లీ సుప్రీంకోర్టు ముందు ప్రత్యక్షమయ్యారు, రఘునందన్ రావు ఢిల్లీకి ఎందుకు పోయిండు, సుప్రీంకోర్టుకి ఎందుకు పోయిండు అనేది ఐ కాంట్ డిస్క్లోజ్ ఎట్ దిస్ జంక్షన్. రాజాసింగ్ గారు అరెస్ట్ అయినారు, తెలంగాణ ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టింది, వారికి ఉండేటువంటి అడ్వకేట్ మిత్రులంతా పనిచేస్తా ఉన్నారు. అది మళ్ళీ చెప్తా ఉన్నా, కోర్టులో ఉన్న విషయం కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఫినిక్స్ పక్షిగా మీరు మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోగలిగారు, అందరికీ సాధ్యం కాదు కదా, సో మీ గురించి చెప్పండి. జనరల్గా ఎప్పుడు కూడా జీవితంలో అనుభవాలు నేర్పినటువంటి పాఠాలు ఎవరు నేర్పారు, మీకు అనుభవమే టీచర్ అనుకోవాలి. మీరు టీచర్ క్లాస్ రూమ్లో చెప్పిన పాఠాల కంటే ఎక్కువ మీకు అనుభవాలు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఎవరికైనా, ఏ మనిషికైనా తన అనుభవాలని బట్టి తను మారడం నేర్చుకోవాలి. ఆ అనుభవాల నుంచి గుణపాఠాలను నేర్చుకుంటూ అది ఫీనిక్స్ లాగా ఎదిగినా, కష్టపడి ఎదిగినా, ప్రజలు అవకాశం ఇస్తే ఎదిగినా అనేది సెకండరీ ఇష్యూ. ప్రజల కోసం పనిచేయాలనేటువంటి నా తపన కొంచెం ఆలస్యమైనప్పటికి కూడా నన్ను ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఎదగడానికి కొంత టైం తీసుకొని నన్ను నిలబెట్టింది అని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి అందరూ మీలాగా అవకాశాలను అందిపుచ్చుకుంటలేరంటే భగవంతుడు కొందరికొందరు కొన్ని సమయాల్లో అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు మంచి వైపు ఎదుగుతారు. దాన్ని దుర్వినియోగం చేసుకుంటుంటే ప్రజలలోంచి మీరు డిస్కార్డ్ అయిపోతారు. సో మీరు ఎదగాల ఎదగకూడదు అనేది మీ పనితీరును బట్టే ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. సార్, నేను ఒక ఐదుగురు పొలిటీషియన్స్ గురించి అడుగుతాను, సో వాళ్ళకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్, నెంబర్ వన్ మోడీ గారు. ఈ దేశం కోసం పూర్తిగా తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశం బాగుండాలి, ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నట్టు ఈ దేశం విశ్వగురువుగా ఎదగాలి, ప్రపంచంలో స్కూళ్ళు లేనప్పుడు, కాలేజీలు లేనప్పుడు ఈ దేశానికి నలంద లాంటి ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఇచ్చిన, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని తిరిగి పునరుద్ధరించాలని పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప మహనీయుడు, ఋషి లాంటి వ్యక్తి కేసీఆర్. ఉద్యమ సమయం లోపల కేసీఆర్ గారి ఆలోచన, ఆకాంక్ష నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే అని చెప్పి మేమందరం నమ్మిన మాట వాస్తవం. అందుకనే కలిసి పనిచేసినాం, జై తెలంగాణ అన్నాం, సబ్బండ వర్ణాలు కోరుకున్నాయి. వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో వారు ఒక మాట చెప్పినారు, నేను నా ముసలి తప్పితే ఎవరు లేరు, వచ్చే తెలంగాణకి, రాబోయే తెలంగాణకి నేను కాపలా కుక్కలాగా ఉంటాను, మీలాంటి వాళ్ళందరి భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దుతాను. తెలంగాణలో జనాభా కాంపోజిషన్ చూసినప్పుడు 185% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. ఈరోజు దాకా శాసనసభలోకి అడుగుపెట్టినటువంటి అనేక పీడిత, తాడిత శ్రామిక వర్గాల కులాలకి మనం మంచి చేద్దామని వారు చెప్పిండ్రు. అవన్నీ వినడానికి చాలా బాగున్నాయి కాబట్టి నమ్మినాం, అట్లే జరుగుతుందని కోరుకున్నాం, ఆశపడ్డాం. ఆ దిశగా కేసీఆర్ గారు అడుగులు పడతలేవు అనేది తెలంగాణ సమాజం సంపూర్ణంగా వారి పట్ల ఒక రకమైనటువంటి కోపంతో ఉంది అనేది నా అభిప్రాయం. నాలాగే ఒక చిన్న కుటుంబం నుంచి పుట్టి నెల్లూరు నుంచి ఇంద్రప్రస్థం దాకా తన ప్రస్థానాన్ని కొనసాగించిన మాటల మాంత్రికుడు, కొత్తగా రాజకీయాలకు రావాలనుకునేటువంటి అనేక మందికి లాంగ్వేజ్ మీద, వారు మాట్లాడాలనుకుంటున్నటువంటి సబ్జెక్ట్ మీద, ఏ అంశం మీదనైనా పూర్తి అవగాహనతో మాట్లాడాలని కనిపించే ఒక ఎన్సైక్లోపోడియా లాంటి వ్యక్తి. రాహుల్ గాంధీ గారికి కొంచెం ఆవేశం, ఎక్కడ నాలాగనే ఏదో చేయాలనే తపన ఉంటుంది, బట్ ఈజ్ నాట్ ట్రావెలింగ్ ఆన్ ద రైట్ ట్రాక్. ఒక గొప్ప పార్టీ, 130 ఏళ్ళ చరిత్ర ఉందన్న పార్టీ అని చెప్పుకున్నటువంటి పార్టీలో ఎక్కడో ఈజ్ లింకింగ్ దట్ ఈజ్ మిస్సింగ్ దట్ లింక్ చైన్ లింక్ ఎక్కడో మిస్ అవుతూ ఉంది. నాయకులకి, కార్యకర్తలకి మధ్యలో ఉండాల్సిన అనుసంధానం పోతూ ఉంది. అప్పుడప్పుడు బాగా పనిచేసినట్టు కనబడతారు, అప్పుడప్పుడు నాకెందుకులే ఈ రాజకీయాలు అని చెప్పి విదేశాలకు పారిపోయినట్టు కనబడుతూ ఉంటారు. 24x7 365 డేస్ ఈ దేశం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తేనే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని ఆదరిస్తారు. అట్లా కాకుండా అప్పుడప్పుడు నేను రాజకీయం చేస్తా, నాకు జీవితం ఉంటుంది కదా అనుకుంటే పబ్లిక్ విల్ నాట్ యాక్సెప్ట్. సో నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన గోల్ పెట్టుకున్నాడు, ఆ గోల్ కోసం కష్టపడ్డాడు, అధికారం కోసం పనిచేసినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా, నెరవేర్తలేవా అనేది ప్రజలు, ప్రజాస్వామ్యంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని టీవీ ఛానళ్ళల్లో ఎన్ని డిబేట్లు జరిగినా అల్టిమేట్గా డెమోక్రసీ అర్థమైంది, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసి ఎవరిని గెలిపిస్తే వాళ్ళకి మ్యాండేట్ ఉన్నట్టు లెక్క. 5 సంవత్సరాల తర్వాత వారు పరీక్షకు సిద్ధమవుతున్నారు, ఆ పరీక్షలో నెగ్గుతారా నెగ్గరా అనేది కాలం నిర్ణయిస్తారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక సామాన్య కార్యకర్తలాగా అంకుటిత దీక్షతోటి పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పనిచేయడమే నా లక్ష్యం. అవి వచ్చేదాకా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం రావాలన్నట్లయితే కొట్లాడినామో, వచ్చిన రాష్ట్రంలో సబ్బండ వర్ణాల ఆకాంక్షలు నెరవేరేదాకా ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా
బరాబరి కొట్లాడతా, ఎవరితోటైనా కొట్లాడతా, ఏం దాకనైనా కొట్లాడతా. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు శత్రువుతోటైనా మృత్యువుతోటైనా చివరి నిమిషం దాకా పోరాడతా. ఐ విల్ నాట్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ మై స్ట్రగులర్ బ్యాటిల్. బీజేపీ వస్తే మరి ఇవన్నీ నెరవేర్తాయని అనుకోవచ్చు. భారతీయ జనసంఘని స్థాపించినప్పుడే పెద్దలు ఒక మాట చెప్పారు, ఎవరినో ఎమ్మెల్యేని చేస్తేందుకో ఎవరినో ముఖ్యమంత్రిని చేస్తేందుకో మనం ఈ భారతీయ జనసంఘని స్థాపిస్తలేము. భారతీయ జనసంఘ పుట్టిందే అంత్యోదయ అనేటువంటి అక్షరం కోసం పుట్టింది. అంత్యోదయని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అని చెప్తారు. అంటే బంతిలో ముందు కూర్చున్న ఆయనకి ఏ భోజనం అయితే వడ్డిస్తూ ఉన్నామో బంతిలో చిట్ట చివరి ఉన్నటువంటి వ్యక్తికి కూడా అదే ఫలాలు ఫలితాలు అందాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం రఘునందన్ రావు కోసమో ఎమ్మెల్యేల కోసమో మంత్రుల కోసమో కాదు, అది విద్య అయినా వైద్యమైనా ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరైనా అది పేదోడికి అందేలాగా పనిచేయాలనేదే అంత్యోదయ కాన్సెప్ట్. దానికోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, అనుక్షణం దాన్ని నెరవేర్చినందుకే మేమంతా కంకణబద్ధమై ఉంటాం. పాలిటిక్స్ అంటే ఏదో అంటరాని వస్తుందని దయచేసి ఫీల్ కాకండి. అన్ని వ్యవస్థల్లో చెడ్డవాళ్ళు ఉన్నట్టు రాజకీయాల్లో కూడా కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ చెడ్డవాళ్ళనే టీవీలు మీడియాలు అన్నీ భూతద్దంలో పెట్టి చూపిస్తాయి. కాబట్టి రాజకీయం అంటే అదే దుర్మార్గమైన వస్తువు అని చెప్పి దయచేసి దూరం ఉండకండి. ఎందుకంటే మీ జీవితంలో మీరు పొద్దున్న లేచిన దగ్గర వేసిన బట్టల నుంచి మొదలుకుంటే మీరు పొద్దుకి ఇంటికి పోయే మోటార్ సైకిల్ దాకా ప్రతి దాని మీద ఈ దేశంలో రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ ప్రభావం ఉంటుంది. కాబట్టి చదువుకున్నటువంటి మిత్రులు రాజకీయాలకి రావాలి, నెక్స్ట్ జనరేషన్ రావాలి. చదువుకున్న వాళ్ళందరూ ఓటేసేటువంటి రోజును హాలిడేగా ఎంజాయ్ చేయకూడదు. దయచేసి ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. మెరుగైన ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు గండి. మీ ఇష్టమైన వారికి ఇష్టమైన ఓటు వేయండి. సార్ ఇప్పటి వరకు ఒక హార్డ్ హార్డ్ గా అలా జరిగిపోయింది సార్, అండ్ ఇప్పుడు కొంచెం మీ గురించి పర్సనల్ డీటెయిల్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న రాపిడ్ ఫైర్ లాగా క్వశ్చన్. సో మూవీస్ చూస్తూ ఉంటారు? చూస్తాం. ఓకే, ట్రిపుల్ ఆర్ చూసారా? చూడలేదు. ట్రిపుల్ ఆర్ రణం రౌండ్ ఫ్రమ్ ఉదయం. సో మీరు దేనికి ఎక్కువ సిద్ధంగా ఉంటారు? రణానికి సిద్ధపడతారు. ఇప్పుడు ఇంత రాజకీయాల మీద ఇంత అవగాహన, ఏదో చేయాలి అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి మీరు ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేదా సార్ మీ ఆలోచన? బ్యాక్బెంచ్ స్టూడెంట్ నేను, బట్ ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం రివోల్ట్ కావాలనేది చిన్నప్పటి నుంచి ఉండేది. పరిస్థితులు అనుకూలించినప్పుడు మాట్లాడేవాళ్ళం, పరిస్థితులు అనుకూలించినప్పుడు మౌనంగా ఉండేవాళ్ళం. సార్ ఇది లవ్ మ్యారేజ్ అని విన్నాము. తను నా మేనమరిదలు, లవ్ కమ్ అరేంజ్. ఒకటే ఇంట్లో పుట్టి పెరిగాం కాబట్టి లవ్ కమ్ అరేంజ్ అని చెప్పుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉంది సార్ మీ రాజకీయం? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి వచ్చిన నేను ఇక్కడ దాకా ఎదగలేను. 100% వాళ్ళు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఈ స్థాయికి ఎదగలుగుతాం. ఒక జర్నలిస్ట్ గా మీరు ఎన్నో కథనాలు రాసుకుంటారు, ఎన్నో కథనాన్ని తెలియని విషయాన్ని తెలియజేస్తుంటారు. మీ మీద మీరు ఇది కాదు బట్ ఇదే అని రాసినప్పుడు మీ ఇంటెన్షన్ ఎలా ఉంది? దేనైనా ఫేస్ చేయాల్సిందే. వెన్ యూఆర్ ట్రావెలింగ్ అని రోడ్, రోడ్ బాగుంది, రోడ్ బాగలేదు, గుంతలు వచ్చినాయి, యాక్సిడెంట్ అవుతుంది, డ్రైవర్ సరిగా ఉన్నాడు సరిగా లేదు, ఎవ్రీథింగ్ యూ షుడ్ ఫేస్. తల్లి కడుపులోంచి మనం భూమి మీదకి వచ్చినప్పుడే అన్ని రకాలైనటువంటి అవస్థల్ని ఫేస్ చేస్తామనే వచ్చినాం. తల్లి కడుపులో ఉన్నంత సేఫ్టీ మనకు బయట ప్రపంచంలో లేదు, బట్ భగవద్విదితం అది. అది ఒక ప్రాసెస్లో మనం అట్లా వచ్చేస్తాం, ఎదుర్కొంటాం. నాకు ఇది నచ్చుతుంది కాబట్టి ఇట్లే ఉండాలి, నాకు అది నచ్చదు కాబట్టి అట్లా ఉండాలి అని అనుకుంటే కాదు. జీవితం అందరికీ వడ్డించినవి ఇస్తారు కాదు, కొందరికే అవుతుంది. యూ షుడ్ డూ ద స్ట్రగుల్. పోరాటం లేకపోతే ఫలితం ఉండదు. ఐ హ్యావ్ ఓన్లీ వన్ డాక్టర్, షీఈస్ అ డాక్టర్. షీ ఎస్టాబ్లిష్డ్ ఎ స్మాల్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అమీర్పేట్. తన పని తను చేసుకుంటూ ఉంటుంది. నాకు ఎవరు లేరు, నాకున్నది ఒకతే కూతురు. తను మంచి ప్రొఫెషన్ లోపల సెటిల్ అయిపోయింది. కొన్ని ప్రశ్నలకి కాలం నిర్ణయిస్తుంది, వారసులు ఉంటారా ఉండరా వస్తారా రారా అది కాలం నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. టికెట్స్ మారుతున్న కొద్దీ చాలా మంది మారుతూ పోతా ఉన్నారు. ఒక్కొక్క జనరేషన్ టైంలో ఒక్కొక్కరు హీరోగా పోతా ఉంటారు. సో చాలా మంది ఉన్నారు దాంట్లో కూడా. బాగా మాట్లాడేటువంటి వ్యక్తులను చెప్పాలంటే మొదట నేను వెంకయ్య నాయుడు గారికి ప్రయారిటీ ఇస్తాను, ఆ తర్వాత కేసీఆర్ గారికి ఇస్తాను. నమ్మిన సిద్ధాంతం కోసం, తన పార్టీని ఉన్నత స్థానాలకు తీసుకుపోవడం కోసం, తన శరీరాన్ని కొవ్వొత్తిలా కరిగిస్తున్న నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారి గురించి చెప్పుకుంటాం. అట్లా వీఆర్ డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నిజంగా మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి సో ఎన్నో విషయాల్ని క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు అనుకున్నదంతా జరగాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మన ఛానల్ మనం చెట్లు. ఆయన మాట యమాస్పీడు. వాదించడం మొదలు పెట్టారంటే అవతల వాళ్ళకి ఆక్సిజన్ పెట్టాల్సిందే. లాజిక్ వివరించారంటే అవతల వాళ్ళకి నోట మాట రాదంతే.
సబ్జెక్ట్ ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. ఆ వైబ్రేషన్స్ కి అపోనెంట్స్ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. పాలిటిక్స్ లోకి వచ్చి చాలా కాలం అయినా ఉపన్యాసాల్లో బ్యాటింగ్ ఇరగదీసినా సిక్స్ కోటి అసెంబ్లీలోకి రావడానికి కాస్త టైం పట్టింది. ఆయన ఎవరో కాదు మన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు గారు. మరి ఆయనతో మాట్లాడుతూ ఫుల్ మీల్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మరి సార్ కూడా మనతో పాటు రెడీగా ఉన్నారు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. చాలా చాలా సంతోషంగా ఉంది రోజు మీతో మాట్లాడడం, మిమ్మల్ని కలుసుకోవడం. సార్ ఎలా ఉన్నాయి సార్ రాజకీయాలు? రాజకీయాలు మానవత సంబంధాలకి దూరంగా, వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత ద్వేషాలకి దగ్గరగా, కొత్త వాళ్ళు రాజకీయాలకు రావాలంటే ఇదేనా రాజకీయం అని భయపడేటువంటి పరిస్థితులలో ఉన్నాయి. ఇది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేది నా అభిప్రాయం. వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత న్యూసెన్స్ కంటే ఎక్కువ సిద్ధాంతాల మీద, ప్రజలకు అవసరమైనటువంటి అంశాల మీద మరింత మెరుగ్గా మరింత మంచిగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండే, బట్ దానికంటే ఎక్కువ ఇంకోవైపు చర్చలు పోతున్నాయి. ఇది దురదృష్టకరం. అది మీడియా మిత్రులైనా మా రాజకీయ మిత్రులైనా అట్లా కాకుండా చూసుకుంటే బాగుంటుంది అనేది నా చిన్న విజ్ఞప్తి. సార్ రాజకీయాల్లో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ రాజకీయాలు అంటే మీరు మిమ్మల్ని చూడగానే మాకు రాజకీయాలే గుర్తొస్తాయి, కానీ మీ పర్సనల్ గా కూడా డీటెయిల్స్ తెలుసుకోవాలి, మా ఛానల్ ప్రేక్షకులకి తెలియజేయాలి అనుకుంటున్నాం. మీ సిద్ధాంతాల గురించి, అసలు మీ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాము. రఘునందన్ రావు గురించి రఘునందన్ రావు కంటే ఎక్కువ ప్రేక్షకులకే తెలుసు. నా జీవితం తెరిచిన పుస్తకం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ఆకాంక్షతోటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ దేశ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీలో చేరి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. కట్టే కొట్టే తెచ్చని మూడు అక్షరాల్లో చెప్పాలంటే ఇది నా జీవితం. ఇంకెందుకంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక ప్రైవేట్ స్కూల్లో చిన్న ఉపాధ్యాయుని దగ్గర నుంచి బీఈడి పూర్తి చేసి ఒక గవర్నమెంట్ టీచర్గా, తర్వాత జర్నలిస్ట్గా, తర్వాత అడ్వకేట్గా ఉంటున్నప్పుడు తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని గమనించి తెలంగాణ ప్రజలకి న్యాయం చేయడానికి, న్యాయవాదిగా చేసే న్యాయం కంటే ఎక్కువ పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఇంకా బాగుంటుందని అప్పుడే స్టార్ట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని జనాలకి విశదీకరించి చెప్పడంలో నాకున్నటువంటి శక్తిని, నాకున్నటువంటి నోటిని,